ప్రతి వారం అప్పు తీసుకోవడం సహజం అది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకున్నాడు ఆ సిస్టమ్ పెట్టిందే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం మూడు శాతం అది సహజమే కదా దాంతో ఇంకా తీసేది ఎవరు ఆగినోళ్లు ఈ వారం మాకు రుణం అక్కర్లేదు అని గత పాతికేళ్లలో ఏ రోజున రాష్ట్రం వదిలిపెట్టింది లేదు అదంతా ఉత్తుత్తి మాటలే కేవలం జనాల మెదళ్ళని విషతుల్యం చేస్తూ ఈ వారం రెండు వేలు ఈ వారం వెయ్య ఇప్పుడు రేపు మంగళవారం ప్రతి మంగళవారం చేస్తారు సెక్యూరిటీస్ వేలం అని అది ఎన్నాళ్ల కోసం తీసుకుంటారు అప్పట్లో రాసి ఇరవై ఏళ్ళు తాకట్టు పెట్టేశాడు పదిహేను ఏళ్ళు ఇప్పుడు అంతే పదిహేను ఏళ్ళకు ఒక లోను ఇరవై లోను ఇంకో పదిహేను ఏళ్ళకు ఇది ఎవడు వచ్చినా లోన్ తీసుకోక సెక్యూరిటీ కూడా లిమిట్ పెరుగుతుందా అంటే కేంద్రాన్ని బట్టి అట్లే పర్సెంట్ అంతే మీరు రేపు పొద్దున రాష్ట్రంలో జిఎస్టిపి పడిపోయింది అనుకోండి తగ్గిపోద్ది మీకు జిఎస్టిపి అంటే